ఫ్రెండ్స్ ఈ వీడియో సాటర్డే రోజుది. మేము సాటర్డే ఈవినింగ్ యాదగిరిగుట్ట వెళ్దామని బయలుదేరినాము. ఈవినింగ్ 6 o'clock బయలుదేరినాము మేము. ఇప్పుడు మేము ఔటర్ రింగ్ రోడ్ పైనుండి వెళ్తున్నాము. చాలా బాగా అనిపించింది జర్నీ. ఎక్కడికన్నా చాలా రోజుల తర్వాత బయటకు వెళ్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేసిండ్రు. నైట్ మేము 8 o'clock చేరుకున్నాము. ఇదే యాదగిరిగుట్ట టెంపుల్, కొత్తగా కట్టిన టెంపుల్, చాలా బాగుంది. అసలు మేము ఇంకా గుట్ట కిందనే ఉన్నాము. ఇక్కడ మేము ఇస్తరాకులు, వాటర్ బాటిల్స్ తీసుకుంటున్నాము. మేము ఇంటి నుండే వండుకొని తీసుకొని వెళ్ళినాము నైట్ కోసమని. అక్కడ రూమ్స్ అన్నీ ఫుల్ అయిపోయినాయి. కొంచెం దూరంలో లాడ్జి, ఇది కూడా అందరూ భక్తులే ఉంటున్నారు దీంట్లో కూడా. ఈ లాడ్జిలో ఒక రూమ్ దొరికింది, కానీ చాలా ఎక్కువ డబ్బులు తీసుకున్నారు. అయినా సరే తప్పదు కదా అని తీసుకున్నాము. మాకైతే బాగా నచ్చింది, చాలా నీట్నెస్గా ఉంది. వీళ్ళు కూడా మా గౌడ్సేనంట, చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. చాలా బాగా అనిపించింది, కానీ కాకపోతే ఇక వాళ్ళు అవసరాన్ని బట్టి డబ్బులు మాత్రం ఎక్కువగానే తీసుకున్నారు. సాటర్డే సండే వస్తే ఇట్లనే ఉంటుంది అని కూడా చెప్పిండ్రు వాళ్ళు. ఇదే అండి రూమ్స్ మేము తీసుకున్న రూము, చాలా బాగుంది ఈ రూము. అన్ని రూమ్స్ కూడా అట్లనే ఉన్నాయి. మేము తీసుకున్న రూమ్ కూడా చాలా బాగుంది, ఏసీ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ మేమేం అది ఆన్ చేయలేము, చల్లగా ఉంది కదా. ఇక్కడ ఇప్పుడు మార్నింగ్ 4 o'clock మేము లేచినాం. మా బాబు, నేను, మా పాప, మా ఆయన ఎంత బాగా నిద్రపోతున్నారు. ఇక్కడ మా బాబేమో అక్కడికి వెళ్ళిన నుండి పెద్ద పెద్ద రాళ్లపైన ఎక్కి ఆడుతున్నాడు, చిన్న పిల్లగాన్లాగా కోతిలాగా చేసుకుంటా. మా పాప, మా బాబు మాత్రం మస్తు ఎంజాయ్ చేసిర్రు. చాలా రోజుల తర్వాత వెళ్ళినాం కదా. ఇప్పుడు మేము మార్నింగ్ 5 o'clock దర్శనానికి వెళ్తున్నాము. ఇక్కడ దర్శనానికి వెళ్ళి ఇప్పుడు లైన్లో నిలిచి ఉంటాము. ఇదే లైను, కొత్తగా కట్టి నుండి మేము ఫస్ట్ టైం కాబట్టి మీ అందరూ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కూడా చూస్తారని నేను మస్తు క్లారిటీగా తీసుకొచ్చిన వీడియో. ఇదే లైను, లైన్లో వెళ్తున్నాము. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అసలు లైన్లో వెళ్తున్న ఫీలింగ్ కూడా మాకేం రాలేదు, బోర్ కొట్టలేదు. ఎందుకంటే మేము పోయింది 5 o'clock. అప్పుడు అయ్యప్ప స్వామి మాలలో ఉన్న స్వాములు కూడా వచ్చిండ్రు. వాళ్ళతో పాటే మేము లైన్లో వెళ్ళినాము. వాళ్ళు చాలా మంచిగా భక్తి పాటలు పాడుకుంటూ భజన చేసుకుంటూ వచ్చిండ్రు. వాళ్ళ పాటలు వింటుంటే మాకు అసలు ఏం టైం కూడా తెలియలేదు. మాకు 2 hours దర్శనం అయిపోయింది. మేము మార్నింగ్ వెళ్ళినాం కదా. ఇవ్వ చూడండి స్వాములను. ఇవి ఇది లైన్లో కొంచెం సేపు అక్కడ అభిషేకం అయిందని వెయిట్ చేసినాం ఇక్కడ. అప్పుడే స్వాముల భజనలు పాటలు చాలా బాగా అనిపించినాయి మాకు, చాలా నచ్చింది ఫ్రెండ్స్ మాకు. ఇక్కడ చూడండి, ఇది బయట. మేము లైన్లో నుండి నేను బయట అంతా తీసి మీరు చూస్తారు కదా అని తీసి చూపిస్తున్నా. ఇది బయట గుడి బయట, చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి. ఇప్పుడు టెంపుల్ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. ఇక లోపల లైన్లో కూడా ఎంత బాగుందో చూడండి, మంచిగా ఉంది. ఇది బయట గుడి బయట, దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత మనం ఇక్కడికే వస్తాము. ఇక్కడ ఎంత బాగుందో కూర్చోవడానికి కూడా ప్రశాంతంగా. మేము అక్కడ చాలాసేపు ఉన్నాము. దర్శనం అయిపోయాక ఇక్కడికి రావాలి. చాలా బాగా అనిపించింది, దర్శనం కూడా బాగా జరిగింది మాకు. మీ అందరి కోసం నేను కష్టపడి వీడియో చేసిన. నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది లోపల గుడి లోపల నేను చాలా కష్టపడి తీసిన. ఎవరిని ఫోన్లు తీసుకురానియలేరు, కానీ నేను చాలా కష్టపడి తీసుకున్నా. మీ అందరు నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. ఇట్లాంటి ఎన్నో వీడియోలు మీకోసం నేను పెడతాను ఫ్రెండ్స్. ఇది లోపల, ఇది గుడి లోపల మొత్తం దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇంతవరకు అయితే కష్టపడి తీయగలిగినా నచ్చితే ఒక లైక్.